ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతలవలస దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలో ఈరోజు అన్ని పార్టీలు మరియు వామపక్షాలు ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. రైతుల వ్యతిరేక చట్టాల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అలాగే 10 నిమిషాల పాటు టోల్ ప్లాజా వద్ద వచ్చి వెళ్లిన వాహనములకు ఎవరూ డబ్బులు చెల్లించకుండా వామపక్ష నాయకులు అడ్డుపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే భోగాపురం డెంకాడ ఎస్ఐలు సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్న నాయకులను లాగి అరెస్ట్ చేసి ఆటోలో ఎక్కించుకుని డెంకాడ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, డాక్టర్ సాకే శైలనాథ్ గారు ఆదేశం మేరకు ఏవైతే భారతదేశంలో వివిధ సంఘాల రైతాంగాన్ని మద్దతుగా ఈరోజు విజయనగరం జిల్లా నిల్లిమల నియోజకవర్గం నాతవలస చెక్పోస్ట్ వద్ద 50 మంది వివిధ సంఘాలు, రైతు సంఘాలు, వివిధ పార్టీలతో కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా టోల్ ప్లాజా దగ్గర 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన భాగంలో మరి ఏవైతే నరేంద్ర మోడీ మొన్న తీసుకున్న 3 చట్ట వ్యతిరేకాలు ఇవి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, పేద ప్రజలకి వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయి తప్ప పేద ప్రజల్ని అభివృద్ధికి కానీ మరి అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకే తప్ప ఇవి మేలు చేసే విధంగా ఉన్నాయి కానీ రైతాంగానికి మాత్రం ఎటువంటి కూడా అభివృద్ధి పథకం లేవు. ఎటువంటి రాజ్యాంగ నిపుణుల చేత కానీ వివిధ కార్యకర్తలు కానీ నాయకులతో కానీ సంఘాలతో కానీ రాజకీయ పార్టీలతో కూడా నిర్ణయం తీసుకోకుండా ఈ 3 చట్టాలు తీసుకోవడం జరిగింది. మరి గత 3 నెలల నుంచి కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు 5 దేశం మొత్తం మీద ఈ సంఘాలకు మరి నిరసన చేసిన సార్ నరేంద్ర మోడీ ఇంతవరకు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మరి ఇలాగే ఈ అతను పట్టించుకోకుండా ఉండిపోతే దేశం మొత్తం మీద నిరసన కార్యక్రమాలు రోజు రోజు పెరుగుతాయే తప్ప మరి తక్కువ తగ్గే సూచన అయితే లేదు. మరి ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు దిగివచ్చి ఏవైతే 3 చట్టాలు ఉన్నాయో వెంటనే రద్దు చేయాలి. సవరణలు అయితే రాంబాబు, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చి, కార్పొరేట్ లాభాలు చేకూర్చే చట్టాలు తెచ్చే ఇప్పటికే అనేక రూపాయలు ఢిల్లీలో 15 రోజుల నుంచి చేస్తారు. మొన్న భారత బంద్ కూడా 8వ తారీఖున చేశారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదు. ఈ రోజు పూర్తిగా పెట్టుబడిదారు పక్షాన ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకోసమే ఈరోజు టోల్ ప్లాజాల వద్ద, ఈరోజు టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే ప్రయాణికం గానీ రవాణా సరుకులు గానీ వాటి మీద ఈ టోల్ ప్లాజాలు వసూలు చేసి భారాలు వేస్తారు. అలాగే గుత్త పెట్టుబడిదారులు, గుత్త సంస్థలకి మార్కెట్ చేసి మొత్తం రద్దు చేసి కోట్లాది రూపాయలు రద్దు చేసి ఈ రోజు ప్రజల మీద వేసే భారాలు, పన్నుల్ని ఈ విధంగా వసూలు చేస్తారు కనుక దాని నిరసనగా ఈరోజు టోల్ ప్లాజాల వద్ద ఈ కార్యక్రమం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి వచ్చే మేధావులు అందరితోటి ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఎంత వెనక్కి తీసుకోవాలా, మద్దతుదారులపై చట్టం చేయాలా, లేకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అందులో భాగంగా విజయనగరం జిల్లా కూడా కొనసాగిస్తామని తెలియజేస్తాం. తీసుకొచ్చిన వ్యవసాయ కార్మికుల వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశంలో 500 రైతు సంఘాలు, అనేక మంది మద్దతుదారులు, అనేక పార్టీలు ఈరోజు మద్దతుగా నిలబడి ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే భారతదేశంలో రైతాంగంకి మనుగడ ఉండదు, రైతాంగం నాశనం అవుతుంది, దేశ ఆర్థిక పరిస్థితి కూడా జగదారుతుంది, ప్రజల మీద భారాలు పడతాయి. కార్పొరేట్లు వచ్చిన తర్వాత వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ల పరమయ్యి చిన్న సన్నకారు రైతులకి ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు పాలవుతారు. కాబట్టి దీంట్లో ఇంత ప్రమాదం ఉంది. పేదల మీద, సామాన్య ప్రజానీకం మీద ఈ ధరల భారం పెరిగి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఒక రైతాంగం సమస్య కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకం సమస్య. అందుకని ప్రజానీకం అంతా కూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నేటికి 20 రోజుల నుండి మరి ఎముకలు కొరికే చల్లోని రైతాంగం పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, చుట్టుపక్కల లక్షలాది మంది రైతులు వచ్చి ఈరోజు అక్కడ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చర్చలు అంటున్నారు, చర్చలు సాగదీస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళకి మద్దతుగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని, చట్టాలు వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ బిల్లు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అన్ని టోల్ ప్లాజాల వద్ద మొత్తం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కోఆర్డినేషన్ కమిటీ అన్ని కలిసి ఈ పిలిపించింది. అందుకని ఈరోజు నాతవలస టోల్ గేట్ దగ్గర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్తో ప్రజలకు అప్పీల్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.